Hi friends, welcome back to online patashala. Iroju manam SSC CHSL tier 1 11 July 2019 paper English paper chudamu afternoon shift di. So let's get started. So first one vachetappudiki select the most appropriate antonym of the given word. Antonym ante nothing but opposite anamata. So gaunt ante entante neerasanga ontariga kanipistante. ఎవరినన్నా చూస్తే మనకు నీరసంగా లేదంటే లోన్లీగా ఉంటే కనుక వాళ్ళని గాంట్ అని అంటారు. సో వాళ్ళు గాంట్ కండిషన్లో ఉన్నట్టు. సో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటో చూద్దాము. ప్లమ్, బెంట్, లీన్, ఓల్డ్. సో ఉంగిపోయి ఉన్నా కానీ వాళ్ళు నీరసంగా ఒంటరిగా ఉన్నట్టు, అండ్ లీన్ అంటే బక్కచిక్కిపోయి ఉన్నట్టు, ఓల్డ్ అంటే ముసలి వాళ్ళు అన్నమాట. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ నీరసంగా ఒంటరిగా ఉన్నట్టే కదా. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, ప్లమ్. ప్లంప్ అంటే ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉండడం, కొంచెం ఫ్యాటీగా, ఐ మీన్ కొంచెం లావుగా ఉంటే కనుక వాళ్ళని ప్లంప్ అంటారు. సో నీరసంగా ఉన్న వాళ్ళకి ఆపోజిట్ ఏంటి, కొంచెం హెల్దీగా దృఢంగా ఉంటే కనుక వాళ్ళని ప్లంప్ అంటారు. సో గాంట్కి యాంటనిమ్ వచ్చేటప్పటికి ప్లంప్. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నమాట. ఏ ఫ్రెష్ ఇంట్రెస్ట్ రేట్ కట్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వుడ్ లార్జ్లీ డాష్ ఆన్ హౌ ద మాన్సూన్ టోన్స్ అవుట్ ఇన్ ద మంత్స్ అహెడ్. సో ఆన్ అని వచ్చింది కాబట్టి మనకు ఖచ్చితంగా ప్రిపోజిషన్ ముందు ఏది వస్తుంది, ఏది సెట్ అవుతుందో చూద్దాము. సో మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియకపోయినా ఏది సెట్ అవుతుందని చూద్దాము. సో ఫ్రెష్ ఇంట్రెస్ట్ రేట్ కట్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వుడ్ లార్జ్లీ డిఫైన్ ఆన్ హౌ ద మాన్సూన్ టర్న్స్ అవుట్, డెమాన్స్ట్రేట్ ఆన్ హౌ ద మాన్సూన్ టర్న్స్ అవుట్, డిపెండ్ ఆన్ హౌ ద మాన్సూన్ టర్న్స్ అవుట్, డిటర్మైన్ ఆన్ హౌ ద మాన్సూన్ టర్న్స్ అవుట్. సో డిపెండ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది ఇచ్చిన ప్రిపోజిషన్ బట్టి. మనం మీనింగ్ బట్టి కూడా చూద్దాము. ఏ ఫ్రెష్ ఇంట్రెస్ట్ కట్ రేట్ కట్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వుడ్ లార్జ్లీ డిపెండ్ ఆన్ హౌ ద మాన్సూన్ టర్న్స్ అవుట్ ఇన్ ద మంత్స్ అహెడ్. సో రాబోతున్న మంత్స్లో ఈ చేంజెస్ అయితే ఏం జరుగుతాయో దాని మీద డిపెండ్ అవి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఇంప్లిమెంట్ చేసే ఫ్రెష్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి. ఓకే, సో డిపెండ్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గివెన్ బిలో ఆర్ 4 జంబుల్ సెంటెన్సెస్. అవుట్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ పిక్ ద వన్ దట్ గివ్స్ దేర్ కరెక్ట్ ఆర్డర్. సో మనకి 4 జంబుల్ సెంటెన్సెస్ ఇచ్చారు. సో వాటిని కరెక్ట్ ఆర్డర్లో మనం ఫిక్స్ చేయాలన్నమాట. సో ఈ ఆల్రెడీ జంబుల్ సెంటెన్స్ ఎలా చేయాలనేది మీకు ప్రీవియస్ చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ టుడే ఫ్లాక్స్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఫైన్ లెనిన్ ఫ్యాబ్రిక్. సో ఆల్రెడీ ఫ్లాక్ అనేది ప్రీవియస్గా ఎట్లా యూజ్ చేశారో చెప్తేనే ఇప్పుడు ఎట్లా యూజ్ చేస్తున్నారని అనేది చెప్పాలి. కాబట్టి ఏతో మనకి ఈ పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ ద నియోలిథిక్ మ్యాన్ ఫస్ట్ ప్లాంట్ హిమ్సెల్ఫ్ విత్ యానిమల్ స్కిన్స్. సో నియోలిథిక్ మ్యాన్ గురించి చెప్తున్నాడు. సో ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ పర్సన్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ హీ అనే ప్రొనౌన్ అనేది వస్తుంది. హీ ఆల్సో యూజ్ ఫ్లాక్స్ విచ్ హ్యాడ్ ఏ గుడ్ ఫైబర్ ఫర్ మేకింగ్ క్లాత్స్. సో నెక్స్ట్ బి తర్వాత సి వస్తుంది. బట్ ఇన్ దోస్ డేస్ క్లాత్ మేడ్ ఆఫ్ ఫ్లాక్ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ రఫ్. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఆప్షన్ ఏ రాదనుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పింది ఉంటే కనుక ఈ రోజు గురించి మాట్లాడుతున్నాం. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్గా చెప్పింది ఆ రోజుల్లో గురించి చెప్తున్నాం కాబట్టి డి అనేది వస్తుంది. సో బీసీడిఏ. సో ఫస్ట్ నియోలిథిక్ మ్యాన్, ఒక పర్సన్ గురించి కానీ ఒక విషయం గురించి కానీ మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది జరగాలి. తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో మనం డైరెక్ట్గా బి అనే ఆప్షన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ను థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో మనకి సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ అయి ఉండాలి. బీడీఏసీ కానీ బీసీడిఏ కానీ. సో బీడీ చూద్దాం. బీడీ అయితే ద నియోలిథిక్ మ్యాన్ ఫస్ట్ క్లాడ్ హిమ్సెల్ఫ్ విత్ యానిమల్ స్కిన్స్ బట్ ఇన్ దోస్ డేస్ అని వస్తుంది. సో కంటిన్యూషన్ అనేది మిస్ అవుతుంది. మనకి ఎప్పుడు కంటిన్యూషన్ అనేది ఉంటుంది, బి తర్వాత సి అంటే ఆల్రెడీ పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు, ఆ పర్సన్ బదులు ప్రొనౌన్ అనేది యూజ్ చేశారు. కాబట్టి బీసీ అనేది కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్
Select the most appropriate option to substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no improvement. So, kind of ichina sentence lo emaina improvement cheyala anedi adutunnaru. So, ikkada ichina options enti? With respect of anundi. So, idi mana underline word anmat sentence. Respect of. So, the government has adopted a tough stance with respect of terror and security. So, idi chala easy. Manaki with respect to anedi correct ga telusu kabatti. So, with respect to is the right answer. So, option 1 is the right answer. Next. Be an open book. So, idioms and phrases gurinchi telusu kada. So, be an open book ante enti. So, direct ga manam book open chesinattu kaadu. Idioms ante samithalu, jatiyalu antaru kada. So, alanti anamata. So, be an open book ante entante. Atan gurinchi pratidi easy ga telisipothundi anamata andariki. So, vaallu em explain chesukoleru, vaallu em daachukoleru. Pakkana vaalliki easy ga అన్నీ తెలిసేలా చేస్తారనమాట. బీ అన్ ఓపెన్ బుక్ అంటే ఏంటంటే వన్ అబౌట్ హూమ్ ఇట్ ఈజీ టు నో ఎవ్రీథింగ్. సో ఒక పర్సన్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే చాలా ఈజీగా తెలుసుకోవటం, అంటే వాళ్ళు ఏం దాపరికాలు ఉండవు, వాళ్ళకంటూ స్పెసిఫిక్గా ఏది దాచుకోరు అనమాట. సో వాళ్ళని అలాంటి వాటిని అన్ ఓపెన్ బుక్ అంటారు, తెరిచిన పుస్తకం అని అంటారు కదా, అంటే వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో కరెక్ట్గా ఉన్న స్పెల్లింగ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ టాంటిటివ్, రెమ్యూనరేటివ్, సబ్స్టాంటివ్, స్పెక్యులేటివ్. సో దీంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేటప్పటికి రెమ్యూనరేటివ్. సో టాంటిటివ్ స్పెల్లింగ్ ఏంటంటే టీఈఎన్ టీఏ టీఐవిఈ. సబ్స్టాంటివ్ స్పెల్లింగ్ ఏంటంటే ఎస్యుబి ఎస్టీఏఎన్ టీఐవిఈ. స్పెక్యులేటివ్ అంటే ఎస్పిఈ సియుఎల్ఏటిఐవిఈ. ఎల్ఈటిఐవిఈ ఉంది కదా, సో ఎల్ఏటిఐవిఈ. సో టెంటేటివ్ అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్గా లేకపోవడం, నాట్ సర్టెన్ అనమాట. సో మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చినప్పుడు కూడా టెంటేటివ్ డేట్స్ అంటారు, అంటే ఆ టైంకి చూచాయిగా ఉండొచ్చు, ఖచ్చితంగా అని చెప్పలేమన్నమాట. నెక్స్ట్, రెమ్యూనరేటివ్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి ఫైనాన్షియల్గా రివార్డ్ ఇవ్వడం. నెక్స్ట్, సబ్స్టాంటివ్ అంటే ఏంటంటే ఫర్మ్ బేసిస్ ఇన్ రియాలిటీ. సో నిజంగా ఏం జరుగుతుందో దాని మీద మనకి దృఢమైన సంకల్పం ఉండటం అన్నమాట. స్పెక్యులేటివ్ అంటే ఏంటంటే చూశాయిగా అన్నమాట, నిరాధారం, ఆధారం లేకుండా జస్ట్ అలా ఊరికే చెప్పేయడం అన్నమాట, గెస్ చేయడం, ప్రాపర్ ప్రూఫ్ లేకుండా అన్నమాట. సో దాన్ని స్పెక్యులేటివ్ అంటారు. సో రెమ్యూనరేటివ్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అన్నమాట, REMUNERATIVE. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనమాట. సో ఎ లాంగ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్. సో ఫాస్ట్గా స్ట్రాంగ్, ఐ మీన్ వాటర్ ఫాస్ట్గాను చాలా వేగంగా గట్టిగా వస్తే కనుక దాన్ని ఏమంటారు, ఏమంటారంటే టొరెంట్ అంటారు. సో ఈ ఫోర్ వర్డ్స్ వాటర్ గురించి సంబంధించినవే, బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ మీనింగ్ అనేది ఉందన్నమాట. సో టొరెంట్ అంటే ఏమనుకున్నాము, ఏ స్ట్రాంగ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్. ట్రికల్ అంటే ఏంటంటే ఫ్లో ఇన్ ఏ స్మాల్ స్ట్రీమ్. సో చిన్నగా ఫ్లో అయితే కనుక దాన్ని ట్రికల్ అంటారు. రివలెట్ అంటే ఏంటంటే స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్. సో చిన్న పాయలాగా అనమాట, సో దాన్ని రివలెట్ అంటారు, అంటే రివర్కి ఒక పాయలాగా అనమాట. క్రీక్ అంటే ఏంటంటే ఏ స్ట్రీమ్ ఆర్ మైనర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఏ రివర్. రివర్కి ఒక మైనర్ ట్రిబ్యూటరీ అయితే కనుక దాన్ని క్రీక్ అంటారు. సో ఎగ్జాక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటంటే టొరెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 8th, గివెన్ బిలో ఆర్ ఫోర్ జంబుల్ వర్డ్స్. సో ఇది కూడా జంబుల్ వర్డ్సే. సో ఈ జంబుల్ వర్డ్స్ని ఎట్లా ఫ్రేమ్ చేయాలనేది చూద్దాము. సో బాస్కెట్స్ అండ్ కార్స్ ఫ్లడ్డెడ్ ద స్ట్రీట్ టర్నింగ్ ఇన్ టు ఏ మొబైల్ మార్కెట్. సో అసలు ఫస్ట్ ఈ ఏ రావాలి అని అంటే ఫస్ట్ దాని ఆ మొబైల్ ఆ మార్కెట్ గురించి లేదంటే ఆ స్ట్రీట్ గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఉందా, లేదు, కాబట్టి ఏ అనేది స్టార్టింగ్ రాదు. నెక్స్ట్, హీరింగ్ దెయిర్ క్రైస్. సో దెయిర్ క్రైస్ అంటే ఆల్రెడీ ప్రొనౌన్ ఉంది. సో ఫస్ట్ మనకు నౌన్ ఉంటేనే నెక్స్ట్ మనం ప్రొనౌన్ అనేది పెట్టగలం. సో బి అనేది కూడా మనకి స్టార్టింగ్ అనేది రాదు.
సడన్లీ ద స్ట్రీట్ కేమ్ అలైవ్. సో సి అనేది పక్కన పెడదాం. నెక్స్ట్ డి వచ్చేటప్పటికి ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్ క్రైస్ ఆఫ్ ద వెండర్స్ రెంట్ ద ఎయిర్. సో ఇక్కడ ఆల్రెడీ వెండర్స్ అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వ్యాపారస్తుల గురించి. అంటే ఇక్కడ నౌన్ అనేది ఉంది. సో ఈ నౌన్ తర్వాత మనకి ప్రొనౌన్ అనేది రావాలి. సో డిబి అనేది వస్తుంది ఎక్కడో ఒక చోట. సో మనకి డిబి ఎక్కడ ఉంది? సో ఫస్ట్ ఆప్షన్లో డి, మధ్యలో ఒక టూ ఏసీ వచ్చినాయి, తర్వాత బి వచ్చింది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ఏబిడిసి. సో మనకి డిబి అనేది కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి డిబి వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ కూడా డిబి అనేది రాలే, ఆ సిరీస్లో లేదు. సో డైరెక్ట్గా మనం సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. సో ఈ సీక్వెన్స్లో పెట్టి చూద్దాము, అది మీనింగ్ఫుల్ వస్తుందా లేదా అనేది కూడా మనకు అర్థమవుతుంది. సడన్లీ ద స్ట్రీట్ కేమ్ అలైవ్, బాస్కెట్స్ అండ్ కార్ట్స్ ఫ్లడ్డెడ్ ద స్ట్రీట్ టర్నింగ్ ఇట్ ఇంటూ ఏ మొబైల్ మార్కెట్. నెక్స్ట్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్ క్రైస్ ఆఫ్ ద వెండర్స్ రెండ్ ద ఎయిర్, హీరింగ్ ద క్రైస్ పీపుల్ విత్ బ్యాగ్స్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ హౌసెస్. సో ఇది కరెక్ట్ సీక్వెన్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియకపోయినా ఇంకా చిన్న చిన్న క్లూస్తో కూడా మీరు ఆన్సర్ అనేది గెస్ చేయొచ్చు. నెక్స్ట్ ద లిటిల్ బాయ్ వాజ్ సో బిజీ ప్లేయింగ్ విత్ హిజ్ టాయ్ ట్రైన్ దట్ హీ డు నాట్ ఈవెన్ లుక్ అప్ ఎట్ అస్. సో ఇక్కడ వాజ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, కానీ డూ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో మనకి డైరెక్ట్గా ఇక్కడ హీ డిడ్ నాట్ ఈవెన్ లుక్ అప్ ఎట్ అస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో హీ డిడ్ నాట్ ఈవెన్, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆ పార్ట్లో ఎర్రర్ అనేది ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ దేర్ బ్రోచర్ ఐ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ ఏ డొనేషన్ టు హెల్ప్ దేర్ క్యాంపెయిన్. సో ఆఫ్టర్ గోయింగ్ త్రూ దేర్ బ్రోచర్, సో ఆల్రెడీ చదివేశాడు అంటే అది పాస్ట్ టెన్స్లోకి ఉంటుంది, చదివిన తర్వాత అప్పుడు అతను డిసైడ్ అయ్యాడు. సో హ్యాజ్ అనేది మనకి ఇక్కడ రాదు, డైరెక్ట్గా ఐ డిసైడెడ్ టు మేక్ ఏ డొనేషన్ టు హెల్ప్ దేర్ క్యాంపెయిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఐ డిసైడెడ్ టు మేక్ ఏ డొనేషన్ టు హెల్ప్ దేర్ క్యాంపెయిన్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇడియం ఇన్ ఏ నట్షెల్. ఇన్ ఏ నట్షెల్ అంటే ఏంటంటే సోది లేకుండా స్థితి లేకుండా అనమాట, అంటే క్లుప్తంగా ఇది విషయం అని చెప్పడం అనమాట. దాన్ని ఎక్స్ప్రెస్ వెరీ బ్రీఫ్లీ, క్లుప్తంగా చెప్పడాన్ని ఇన్ ఏ నట్షెల్ అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎక్స్ప్రెస్ వెరీ బ్రీఫ్లీ, సోది లేకుండా సుత్తి లేకుండా. ఓకే, ఇన్ ఏ నట్షెల్. నెక్స్ట్ ఏ గేమ్ ఇన్ విచ్ నో వన్ విన్స్. సో ఎవరు విన్ అవ్వకపోతే ఏమంటాము? డ్రా ఇన్ ది మ్యాచ్ అని అంటాం. సో డ్రా ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్, ద సైక్లోన్ హ్యాస్ డ్యామేజ్ సెవరల్ క్రాప్స్. సో దీన్ని ప్యాసివ్ ఫామ్లో మార్చాలి. సో సెవరల్ క్రాప్స్ అనేది స్టార్టింగ్ వస్తుంది. ఓకే, క్రాప్స్ అనేది ఎలా ఉంది? ప్లూరల్లో ఉంది. సో కాబట్టి హ్యావ్ కానీ ఆర్ కానీ రావాలి. సో సెవరల్ క్రాప్స్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ బై ద సైక్లోన్. సో హ్యాస్ వచ్చింది కాబట్టి హ్యావ్ బీన్ అనేది వస్తుంది. సో సెవరల్ క్రాప్స్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ బై ద సైక్లోన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ రూల్స్ అన్నీ ఏంటంటే ఆల్రెడీ యాక్టివ్ వర్స్ ప్యాసివ్ వర్స్ కంప్లీట్ రూల్స్ అనేవి చెప్పాను, ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. ఆ సింపుల్ రూల్స్ తెలిస్తే ఈ 1 మార్క్ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్యాసేజ్ అనమాట. సో ప్యాసేజ్ అనేది మీరు ఎంత ఇంగ్లీష్ చదవడం బాగా వస్తే, జస్ట్ చదివి అర్థం చేసుకోవడం వస్తే చాలు, ఈ ప్యాసేజ్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు అనమాట. నెక్స్ట్ విత్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్ రిసైడింగ్ అలారంలీ అండ్ ఆస్ట్రిచ్ మెంటాలిటీ విల్ ఓన్లీ ఇంక్రీజ్ వాటర్ వోస్. డిఫిషియంట్ రెయిన్ఫాల్ అండ్ ఇండిస్క్రిమినేట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో ఎక్కువ వర్షపాతం అనేది తగ్గడం వల్లను, అలాగే వాటర్ అనేది అర్థం పద్ధం లేకుండా వాడడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది మనకి మెయిన్ రీజన్స్ ఈ సిట్యుయేషన్ రావడానికి. ఓకే, సో డెఫిషియంట్ వాటర్ రెయిన్ఫాల్ అండ్ ఇండిస్క్రిమినేట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, ఈ రెండు రీజన్స్ కాబట్టి మనకి ఇక్కడ ప్లూరల్ అనేది రావాలి. సో ఎండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అట్రాక్షన్ ఆఫ్
attraction of, extraction of groundwater are two major reasons. So two major reasons antunnaru kabatti easy was raavu, plural raavali. So option 4 is the right answer. Are two major reasons for dash situation, for the situation. So ee situation raavadaniki ee two major reasons ani. So D is the right answer. Next, government must promote dash harvesting and conservation. So ee indiscriminate ground water use cheyadamu alage varshapatam varshalu ekku padakapovadam valla ee government anedi em promote cheyalante water soil seed crop. So manam ikkada water gurinchi maatladutnam kabatti direct ga water anedi vastundi. So water harvesting and conservation. So danni ela manam abhrudhi cheskovali alage ela save cheskovali anedi గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేయాలన్నమాట. సో వాటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సిటిజన్స్ మస్ట్ డాష్ టు లర్న్ డాష్ లర్న్ టు యూజ్ వాటర్ జుడిషియస్లీ ఆర్ ఎల్స్ ద స్టేట్ విల్ రన్ అవుట్ ఆఫ్ వాటర్ లైక్ కేప్ టౌన్. సో సిటిజన్స్ మస్ట్ ఆల్సో ఇది కూడా నేర్చుకోవాలి, వాటర్ ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి అని, లేకపోతే కేప్ టౌన్లో జరిగినట్టే వాటర్ మన దగ్గర కూడా అయిపోతాయి. సో ఇది నెక్స్ట్. క్యామోఫ్లోజ్ అంటే ఏంటంటే మాయమైపోవడం అన్నమాట. సో ఉడతలు బల్లులు ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసిపోతాయి అన్నమాట. సో దాన్ని క్యామోఫ్లోజ్ అంటారు, అంటే మాయమైపోవడం, లేదంటే వాళ్ళ ఆకారాన్ని లేదంటే వాళ్ళ రూపురేఖల్ని మార్చుకుని తప్పించుకుని తిరగడం అన్నమాట. సో దాన్ని క్యామోఫ్లోజ్ అంటారు, దాన్ని డిస్గైజ్ అంటారు. సో సినానేం అడిగారు కాబట్టి డిస్గైజ్. డైవల్జ్ అంటే ఏంటంటే మేక్ నోన్ అని అందరికీ తెలిసినట్టు అనమాట. ఎగ్జిబిట్ అంటే ఏంటి, ప్రదర్శించడం, ప్రదర్శించినా కానీ అందరికీ తెలుస్తుంది. ఎక్స్పోజ్ అంటే ఏంటంటే చూపించడం, అందరికీ అక్కడ అర్థమైపోతుంది. సో క్యామోఫ్లోజ్ అంటే ఏంటంటే దాక్కుని దాక్కుని చేయడం అనమాట, అంటే డిస్గైజ్లో మారువేషంలో తిరగడం. సో క్యామోఫ్లోజ్కి అప్రోప్రియేట్ సినానేమ్ ఏంటి, డిస్గైజ్. నెక్స్ట్, రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. సో కింద ఇచ్చిన వాటిలో రాంగ్ స్పెల్లింగ్ ఉన్నది ఏంటి అంటే ఆపర్చునిటీ, OPPORTUNITY, ఆపర్చునిటీ అనేది స్పెల్లింగ్ రాంగ్ ఉంది, యూఆర్ అని ఉంది, ఓఆర్ అనేది కరెక్ట్. నెక్స్ట్, మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ అంటే ఆల్మోస్ట్ ఆపోజిట్ అనమాట. విరులెంట్ అంటే ఏంటంటే తీవ్రత కలిగినది, అంటే హైలీ ఇన్ఫెక్టివ్. డేంజరస్ అన్నా కూడా హైలీ ఇన్ఫెక్టివే, పవర్ఫుల్ అన్నా కూడా హైలీ ఇన్ఫెక్టివ్, లేథల్ అన్నా ఏంటంటే సఫిషియంట్ టు కాజ్ డెత్, ప్రాణాంతకమైన అన్నమాట. సో ఎమికబుల్ అంటే ఏంటంటే ఫ్రెండ్లీ, అంత పవర్ఫుల్ కాదు, అంత హార్మ్ఫుల్ కాదు. సో విరులెంట్ అంటే ఏంటి, హార్మ్ఫుల్ అంటే ప్రమాదాన్ని, ప్రమాదం కలిగించేది. ఎమికబుల్ అంటే ఏంటి, ప్రమాదం లేనిది, మంచిది అని. సో విరులెంట్కి యాంటనిమ్ ఏమవుతుంది, ఎమికబుల్ అవుతుంది. నెక్స్ట్, ద పిలిగ్రిమ్స్ గ్రూ ఇంక్రీజింగ్లీ అవేర్ ఆఫ్ ద డాష్ ఆఫ్ ద సాక్రెడ్ బుద్ధిస్ టెక్స్ ఇన్ ద చైనీస్ లాంగ్వేజ్ అండ్ డిసైడెడ్ టు ట్రావెల్ టు ఇండియా ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్. పర్సిస్టెన్స్ అంటే ఏంటి, ఎడతగకుండా ఒకటే పని రెగ్యులర్గా చేయడం అనమాట. ఇప్పుడు మీరు రెగ్యులర్గా షో అవుతున్నారంటే అంటే మీరు పర్సిస్టెంట్గా ఉన్నట్టు. పాసిటీ అంటే ఏంటంటే, పూసిటీ అంటే ఏంటంటే తక్కువ సంఖ్య లేదంటే పరిమాణంలో తక్కువగా ఉండడం అన్నమాట, దాన్ని పాసిటివ్ అంటారు. ప్రిఫరెన్స్ అంటే ఏంటంటే మన చాయిసెస్, మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అనేదాన్ని ప్రిఫరెన్స్ అంటారు. పారిటీ అంటే ఏంటంటే హోదాలో లేదంటే వేతనంలో సమానత్వం అన్నమాట. సో ఇద్దరికి సేమ్ శాలరీ లేదంటే సేమ్ పొజిషన్ అలా ఉంటే కనుక దాన్ని పారిటీ అంటారు. సో ఇక్కడ మనం ఏ వర్డ్స్ తీసేయచ్చో చూద్దాము. సో ప్యారిటీ అంటే ఏంటంటే హోదా లేదంటే వేతనంలో సమానత్వం. అంటే ఇక్కడ పిలిగ్రిమ్స్ గ్రూ ఇంక్రీజింగ్లీ అవేర్ ఆఫ్ ద డాష్ ఆఫ్ సేక్రెడ్ బుద్ధిస్ట్ టెక్స్. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ప్యారిటీ అనేది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అవేర్ ఆఫ్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ సేక్రెడ్ బుక్స్. సో ప్రిఫరెన్సెస్ గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు. వాళ్ళకి బుద్ధిస్ట్ టెక్స్ చైనీస్ లాంగ్వేజ్లోనూ అలాగే
ఇండియాలో ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి పిలిగ్రిమ్స్ అనేవాళ్ళు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. సో పాసిటీ అంటే ఏంటంటే సారీ సో పిలిగ్రిమ్స్ అనేవాళ్ళు ఎక్కువ ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ ఎంతో కొంత బుద్ధిస్ట్ టెక్స్ట్కి సంబంధించిన వివరాలు ఇక్కడ దొరుకుతున్నాయి. సో తక్కువ పరిమాణంలో కానీ తక్కువ సంఖ్యలో కానీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. సో పాసిటీ అనేది కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే వాళ్ళు తక్కువ ఇన్ఫర్మేషన్ కోసమైనా కానీ ఎక్కువగా వస్తూ ఉన్నారు అని. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వీ విల్ యూజ్ ఎనామిల్ పెయింట్ ఆన్ దిస్ వాల్ బికాస్ ఇట్ గివ్స్ ఏ బెస్ట్ ఫినిష్. సో బెస్ట్ అనేది సూపర్ లేటు, సో దీని ముందు ఏ అనేది రాదు. సో వీ విల్ యూజ్ ఎనామిల్ పెయింట్ ఆన్ దిస్ వాల్ బికాస్ ఇట్ గివ్స్ ద బెస్ట్ ఫినిష్. సో ద బెస్ట్ ఫినిష్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2లో మనకి ఎర్రర్ ఉంది, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. మహేష్ సెడ్ టు ద ఇంటర్వ్యూయర్, సార్ ఐ వాజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ద ప్రొడక్షన్ యూనిట్ అట్ మై ప్రీవియస్ ఆఫీస్. సో ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా కంప్లీట్గా క్లాసెస్ అనేవి జరిగాయి, ఎవరైనా చూడనట్లయితే వాటిని కూడా చూడండి. సో ఇది కూడా ఈజీ, 1 మార్క్ అన్నమాట. సో మహేష్ సెడ్ టు ద ఇంటర్వ్యూయర్, సో మహేష్ సెడ్ టు కాస్త ఏమవుతుంది, టోల్డ్ అవుతుంది. సో మహేష్ టోల్డ్ ద ఇంటర్వ్యూయర్ సార్. సార్ అనేది మనం ఎలిమినేట్ చేసేయాలి. సో ఆప్షన్ 3 అనేది మనం ఎలిమినేట్ చేసేయాలి. సో సార్ అనేది ఉండదు ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు. సో మహేష్ టోల్ ద ఇంటర్వ్యూయర్ యూ వెర్, ఫోర్త్ ఆప్షన్లో యూ వెర్ అని ఉంది. సో అతని గురించి చెప్తున్నాడు, ఇంటర్వ్యూయర్ గురించి కాదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. 3, 4 ఎలిమినేట్ చేస్తున్నాము. సో 1, 2లో ఏది కరెక్ట్ ఆన్సర్లో చూద్దాము. మహేష్ టోల్ ద ఇంటర్వ్యూయర్ సో దట్ అనేది వస్తుంది కదా, సెంట్ కాలమ్స్ తీసేయడం వల్ల దట్ అనేది వస్తుంది. సో దట్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ద ప్రొడక్షన్ యూనిట్ అట్ హిస్ ప్రీవియస్ ఆఫీస్. సో దట్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మినియేచర్ అంటే ఏంటంటే చిన్నది అని. సో మినియేచర్ బొమ్మలు అని అంటారు కదా, అంటే పెద్దదానికి సేమ్ సైజ్ కాకుండా చిన్నగా రూపొందించడం అనమాట. సో డిమినేటివ్ ఈజ్ ద రైట్ సినోనిమ్. గైగాంటిక్, కొలోసల్ ఆర్ మ్యామ్మోత్ అంటే ఏంటంటే చాలా పెద్దవి అని అర్థం. డిమినేటివ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ప్రీవియస్ పేపర్. హోప్ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.